ఎవరైనా ఊహించగలరా ఇంతటి గొప్ప చరిత్రకారుణ్ణి యువ పురుషుణ్ణి గొప్ప మనిషిని జైల్లో పెట్టగలిగిన వాళ్ళు ఉంటారు అనేది చూశారుగా ఎంత ఎత్తున దుర్మార్గం ఉందో ఇప్పుడు ఎత్తునాను గుర్తుపెట్టుకోండి 160 సీట్లు రేపు రాబోయే ఎలక్షన్స్ లో 160 సీట్లు చంద్రసేన చంద్రబాబు గారు జనసేన కలిసి వాయించేస్తారు చాలా సుస్థిరమైన ప్రభుత్వాన్ని బ్రహ్మాండమైన ప్రభుత్వాన్ని ఇక్కడ గాని సెంటర్ లో గాని అందజేస్తారు ఇంతటి గొప్ప చరిత్రకారుణ్ణి యువ పురుషుణ్ణి గొప్ప మనిషిని జైల్లో పెట్టగలిగిన వాళ్ళు ఉంటారు అనేది చూశారుగా ఎంత ఎత్తున దుర్మార్గం ఉందో ఎత్తునాను గుర్తుపెట్టుకోండి 160 సీట్లు రేపు రాబోయే ఎలక్షన్స్ లో 160 సీట్లు చంద్రసేన చంద్రబాబు గారు జనసేన కలిసి వాయించేస్తారు చాలా సుస్థిరమైన ప్రభుత్వాన్ని బ్రహ్మాండమైన ప్రభుత్వాన్ని ఇక్కడ గాని సెంటర్ లో గాని అందజేస్తారు ఓకేమ్మా ఆల్ ది బెస్ట్ సార్ ఇప్పుడు సినిమా రంగం వాళ్ళు మరి చాలా గుర్తు మురళీ మోహన్ గారు మాలంటే కొద్దిమందే ఉన్నామేమో సినిమా రంగం వాళ్ళు అనుకోండి వదిలేయండి రానాళ్ళ గురించి ఆలోచన ఎందుకే వచ్చిన వాళ్ళ గురించి చర్చించుకుందాం ఏమ్మా బాగున్నా బాగున్నారు ఎన్టీ రామారావు గారు బిడ్డ ఎన్టీ రామారావు బలవరాలు వాళ్ళకేమో ధైర్యంగా ఉన్నారు వాళ్ళు సాధిస్తారు మీరు గొప్ప చరిత్రని చూడబోతున్నారు 2024 నుంచి ఓకే థ్యాంక్ యూ మీరు వచ్చిన కార్యక్రమం మీరు వచ్చిన కార్యక్రమం సార్ వస్తున్నారు సార్ మీడియా రండి రండి మీ అభిప్రాయం చెప్పండి బ్రహ్మాండమైన ప్రభుత్వాన్ని ఇక్కడ గాని సెంటర్ లో గాని అందజేస్తారు ఓకేమ్మా ఆల్ ది బెస్ట్ సార్ ఇప్పుడు సినిమా రంగం వాళ్ళు మరి చాలా గుర్తు మురళీ మోహన్ గారు మాలంటే కొద్దిమందే ఉన్నామేమో సినిమా రంగం వాళ్ళు అనుకోండి వదిలేయండి రానాళ్ళ గురించి ఆలోచన ఎందుకే వచ్చిన వాళ్ళ గురించి చర్చించుకుందాం ఏమ్మా బాగున్నా బాగున్నారు ఎన్టీ రామారావు గారు బిడ్డ ఎన్టీ రామారావు బలవరాలు వాళ్ళకేమో ధైర్యంగా ఉన్నారు వాళ్ళు సాధిస్తారు మీరు గొప్ప చరిత్రని చూడబోతున్నారు 2024 నుంచి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ